మహిళలు శివలింగార్చన చేయవచ్చా? శివలింగార్చన అందరూ చేయవచ్చు. వారి వారి సాంప్రదాయాలతో శివలింగమును పూజ చేయవచ్చు. కేవలం శివాయ నమః అనే నామంతో మొత్తం అర్చన చేసినా చాలు, ధన్యులమవుతాం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రాది సర్వులు శివలింగాన్ని వారి వారి విధానాలతో ఆదరంగా పూజించాలి. ఓ మునులరా, ఇన్ని మాటలెందుకు? పురుషులే కాక స్త్రీలు కూడా శివారాధనకు అధికారులే, శివలింగార్చనలో అందరూ అధికారులే అనే ఈ వాక్యాలు శ్రీ శివపురాణం విద్వేశ్వర సంహితలోని 38, 39, 40 శ్లోకాల్లోని. అయితే కొన్ని గ్రంథాలను పరిశీలిస్తే బాణలింగాన్ని మాత్రం అత్యంత నియమాలతో అర్చించాలని చెప్తున్నారు. బాణలింగం చాలా గ్రామంలోను మహిళలు ఆరాధించకూడదని కొన్ని గ్రంథాల్లో ఉంది. పూర్వం సువాసినులు స్ఫటికలింగాన్ని మాత్రమే పూజించవచ్చని శివపురాణంలో ఉంది. విధవానం ప్రభుత్వానం స్ఫాటికం పరికీర్తితం, విజ్వేశ్వర సంహితలో 51వ శ్లోకం ఇది. పార్థివలింగ పూజ అందరికీ శ్రేష్టమని, వెండి బంగారం లాంటి ధాతువులు శివ విజయోద్భావములు అని కొన్ని పురాణాల్లో ఉంది. కానీ వాటిని ఆభరణాలుగా ధరించడం లేదా కనుక లింగార్చనగా స్త్రీలకు వెండి నిషేధం అనడానికి ప్రమాణం లేదు. లింగార్చన చేసిన మహిళా భక్తులు చాలామంది పురాణాల్లోనే కనిపిస్తున్నారు. గుష్మ అనే భక్తురాలు విష్ణేశ్వర జ్యోతిర్లింగానే ఆవిర్భావానికి కారణమైన మహాత్మురాలు. అక్క మహాదేవి మొదలైన శివలింగార్చకులు కూడా చరిత్రలో ప్రసిద్ధి. అయితే పాదరసలింగాన్ని మాత్రం ద్విజులు మాత్రమే ఆరాధించాలని శివపురాణం చెప్తోంది.